నీకేమైనా మెంటలా? రేపు నా పెళ్ళుంది. అవునా? సరే, గంటలో మీ ఇంటి ముందు నా శవం ఉంటుంది, కలెక్ట్ చేసుకో. బాయ్. దీనమ్మ, ఈరోజు అలాగే ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. అసలు ఎడిగివండి, నేనే వెతికినా కనబడతలేడు. ఫోన్ స్విచ్ ఆఫా? ఇంకా పోరేమని వచ్చిందా? ఒకటి అమ్మ, 4 గంటల పెళ్ళుంది, ఎక్కడ పంచాయతీ రా రామచంద్ర. శివా, శివా. ఆ వందన, ఏమైందిరా? ఆడ అరుస్తుర్రు, సృజన్ బ్రోకి మైల పూలు తీయాలంట. అంటే వందన, అది సృజన్ బ్రో కనబడతలేడు. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? అదే, గంట నుండి ఎత్తుకుతాను వందన, ఇంట్లో అయితే లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే గా, పోరేదో గడిపిడి చేసిందిరా. షిట్, గా పిల్ల ఫోన్ కి ఫోన్ చేయి జల్దీ. ఎత్తు నీ అమ్మ ఫోన్, లిఫ్ట్ చేయి చెప్తా. హలో, గంటలో పెళ్ళుంది, ప్లీజ్ మీరు రావద్దు. హలో హలో హలో, చెప్పేది ఏమైంది వందన? గంటలో పెళ్ళని ఫోన్ కట్ చేసిందిరా గా పోరి. అరే గిదేంలల్లేరా మనకి, గది కనపడాలి పాతి పెట్టుడేదాన్ని. అయినా బ్రోకి చెప్పినా కదరా రెస్పాండ్ అవ్వదు నేను చూసుకుంటానని. రెడ్డి ఎక్కడున్నాడు? మండపం కానే ఉన్నాడు. రే శివా, శుష్యుకి అస్సలు ఈ విషయం తెలియొద్దురా, అసలు ఎవ్వరికి తెలియొద్దు. మనం పోదాంపా, ఏడున్న బ్రోని తీసుకుని వచ్చుడే. తా అన్నా, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయన్నా. రెడ్డి, ఏమైంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు వందనా. ఏంది రెడ్డికి ఇది, పెళ్లి టైంకి ఇంత రచ్చ అవుతుంది, ఏంది గేళ్ళొల్లి మనకి? అదే నాకు అర్థమైతే లేదు వందనా. చాలా భయం అవుతుంది రెడ్డి, పిల్లేమైనా తేడా చేస్తే మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. శుషు అంకుల్ డిప్రెషన్లకు పోతారు వందనా. అయ్యో రామ్మా, సరే నేను ఒకసారి ట్రై చేస్తా. నాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. వామ్మో రెడ్డి, శిష్యు ఫోన్ చేస్తుంది. చచ్చం. హా శిష్యు. ఏమైంది వందన, ఇంకా రాలేదు? ఇగో ఏదో పూజ అంటే సుజన్ బ్రో పోయిండే, ఎంబడ రెడ్డి కూడా పోయిండు, తీసుకొని వస్తాడు. సరే త్వరగా రండి, మేము తీసుకొస్తాంలే. వామ్మో, ఎట్లా వందన, టైం కూడా దగ్గర పడుతుంది. హలో హలో, ఎట్లున్నారు? శిష్యు పెళ్లి పనులక రాలే వద్నే, గిట్లనే పనులున్నాయి. నేను మళ్ళా ఫోన్ చేస్తా వద్నే. నలుగురులో ఇజ్జత్ దిత్తాంది నాది, పాగల మొహంది, నాశనం గాను. పాగల లెక్కలన్నీ నా కాడ నడవై, చెప్తా దీని సంగతి. ఏడున్నావయ్యా, జల్దీరా దాని దగ్గర పోవాలి. సరే వచ్చేసి. హలో అన్నా, ఇగో నల్గొండ పోతాను, బావా 10 నిమిషాలలో వస్తా అన్నాడు, గ్యాల వందన సంగతి ఏందో తెలియాలన్నా. ఉంటామలా, వచ్చినాక ఫోన్ చేస్తా.
రెట్టి మా నాయన ఫోన్ చాలా దినాలైతుంది ఇట్లా చేసి. లిఫ్ట్ చేయవందనా. హలో నాయనా. చెప్పు నాయనా. 2 గంటల శిశువాళ్ళు ఉంటాం. ఏమైంది నాయనా, ఎందుకంత గుస్సైతును? కోపంలే గీపంలే, వచ్చినాక మాట్లాడతాగు, నేను మీ అమ్మ వస్తున్నాం. అరే నాయనా, గిడ శిశు పెళ్ళైతుంది, ఏమైందో జర చెప్పు నాయనా, ఎందుకే అంత గుస్సైతును? చెప్పినా కదా 2 గంటలలో వస్తున్నాం, వచ్చినాక తెలుస్తుంది. నీ కదా నీ ప్రేమ కదా, వచ్చినాను గలు పోదామా. నాయనా ఏమో రెడ్డి, మా నాయన ఫుల్ బీపీ మీద ఉన్నాడు, చాలా దినాలైంది, ఫోన్ చేసిండని ఫుల్ ఖుషి అయినా గిట్లా అరుస్తున్నాడు. వందనా, ఇంత సడన్ గా ఫోన్ చేసి అర్జెంట్ ఏమైంది ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు రెడ్డి, అంత అర్జెంట్ గా ఊరికి రావడం ఏంటి? వందనా, మీకు ఈ ఊర్లో ఎవరన్నా తెలిసిన ఉన్నారా? ఉన్నట్టున్నారు రెడ్డి. 200%. మనల్ని వాళ్ళే చూసుంటారు, ఏదో ఒకటి చెప్పుంటారు, అందుకే ఇంత బీపీ మీద వస్తున్నారు. అవుట్ రెడ్డి, పెద్ద యుద్ధమేయాలా, మా నాయన అమ్మ ఇద్దరు కలిసి రచ్చ రచ్చ చేస్తారు. వందన కూల్, ఏ రోజుకన్నా జరగాల్సిందే ఇది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఇద్దరం కలిసి మాట్లాడదాం. రెడ్డి నువ్వొద్దు, నేను వెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పి నాయనని పంపించేస్తా. అయ్యో రామా, చెప్పింది విను వందన. నాకు తెలిసి మీ చుట్టాలు ఎవరు ఉన్నారన్నావు కదా, వాళ్ళ ఇంటికి వస్తారు కావచ్చు, పద మాట్లాడదాం. రెడ్డి నువ్వు గమ్మునుండు రెడ్డి, ప్లీజ్ రాశిపోయిన వాళ్ళ ఇంటికే పిలుస్తారు, నేను పోయి వచ్చేస్తా, అర్థం చేసుకో. కూల్ రెడ్డి, నువ్వు గమ్మునుండు సరేనా, పోయి వచ్చేస్తా. రెడ్డి ప్లీజ్ నువ్వు గమ్మునుండు, ఏమి రచ్చ అవ్వద్దు, ఓకేనా? వందనా ప్లీజ్, నేను కూడా వస్తా. రెడ్డి మా నాయన చాలా కోపంగా ఉన్నాడురా, పొరపాటినైన నిన్ను ఒక మాట అంటే పానం పోతుంది, ప్లీజ్ అర్థం చేసుకో సరేనా, పోయొస్తా, బాయ్. ఏడున్నాడో ఏమో, అసలు ఏం అర్థమవుతలేదు. రే శివ. రే రెడ్డి, సృజన్ బ్రో గురించి ఏమైనా తెలిసిందారా? ఏం చేస్తాండో, ఏమైతాందో, అసలు ఏం అర్థమైతలేరా, పాపం శిష్యు. లేదురా బ్రో వస్తాడు. రేయ్ ఏమైందిరా వాయిస్ అట్లుంది? రే రెడ్డి నిన్నే చెప్పురా. ఏం లేదురా. ఏ ఏమైందో చెప్పుబే. అరే అవులే, ఒక్కదాన్ని అట్లెట్లా పంపించినవురా, అక్కడ మన లొల్లైతే అట్నుండి అట్టే తీసుకుపోతారా, ఇక నువ్వు జీవితంలో కలవలేవురా. రే అసలు ఆమెను వద్దన్నదరా మెంటల్ది. ఛా, అరే అవులే జల్ది పోరా. సరే వెళ్తా, పాపం బ్రోని వెతుకురా. సరే. అమ్మో పెద్ద పెంటే అవుతాంది, వందన వల్ల అమ్మా నాయన వచ్చిరంటే ఏదో పెద్దనే అవుతాంది. ఛా, ఫోన్ చేయి రమ్మను. ఆగో వచ్చింది. ఏంది ఏంది నీ లొల్లి, బతకనిస్తావా లేదా బాయిలో దూకి సావమంటావా? నాయనా ఏమైంది? మా దరిద్రమైందే, మా దరిద్రమైంది. థూ, ఏం పుట్టుకేనిది, ఇజ్జత్ మొత్తం తీస్తున్నా ఒక పోరంతో తిరిగి. నాయనా లొల్లొద్దు నాయనా, శిష్యు పెళ్లి కాగానే నేను ఇంటికి వస్తా, ఆడ మాట్లాడుకుందాం నాయనా, నీకు దండం పెడతా, ప్లీజ్ ఇంటికి పోర్రే. ఏడికే పోయేది, ఊకు నాకు తమాషాలు అవుతాను, తమాషాలు అవుతానయా? నాయనా ప్లీజ్ అరవకు నాయనా. అమ్మా ప్లీజ్ అమ్మా, మీరు వెళ్ళిపోర్రి, చెప్పినా కదా కి ముచ్చటి ఇంటికాడే మాట్లాడదామనుకోని. ఏ వద్దు, గేని నాంచే విషయాలు కాదు, ఇలా తెలవాలి నీకు వాడు కావాలన్నా మేం కావాలన్నా అని. ఏంది నాయనా, నువ్వు నా దోస్తు లెక్కుండేటోండివే, నువ్వు గిట్లా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు నాయనా? ప్లీజ్ నాయనా, నీకు దండం పెడతా, కసువంటి మాటలు మాట్లాడకు నాయనా. సాల్తే నీ దొంగెడుపులు, చెప్పో కపోర్రాడు కావాలా మేము కావాలా, గీయాల తాడో పేడ తేలిపోవాలి. రామచంద్ర.
రెడ్డి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వందన కూల్, నేను మాట్లాడతా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. వందన చిన్నప్పటి నుంచి ఏది ఇష్టమో అదే ఇచ్చారు. ఇప్పుడు నేనంటే ఇష్టం అంటుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవడా నువ్వు? నాయనా, వాణి కొడితే నీ కొంతలు ఇస్తుంది ఏంది? ఏంది నాయనా ఇది? కొట్టడేంది నాయనా? పిచ్చా నీకేమైనా? అవు పిచ్చే. సరోజా, మాటలు చూసినావా నీ బిడ్డాయి? నా మాటిను, వీడు కావాలనుకుంటే ఇంటికి రాకు, మేం కావాలంటే ఇంటికి రా. సరోజా నడు. కడుపులు చల్లబడ్డాయి అమ్మారెడ్డి. అయ్య, బిడ్డల్ని దూరం చేస్తేవి, మా బిడ్డనేమో మాకు కాకుండా చేస్తేవి. ఏందే మీ నాయన గంత మాట్లాడుతున్నా నోరు మెదలట్లే? కనీసం మాట వద్దని కూడా అనట్లేవు కందే. తూ, పాపబ్దాన్న. అవునమ్మా, నేను పాపబ్దానే. ఈ పాపపు దాన్ని ప్రేమ బాధ పిచ్చి మీకు అర్థం కాదు కదమ్మా. ఆంటీ ప్లీజ్. ఆంటీ ఎందుకంటే నేనంటే మీకు కోపం? అసలు మీ ప్రాబ్లం ఏందంటీ? అవు నువ్వే మా ప్రాబ్లం. ఇగో బిడ్డ, మీ నాయన చెప్పిందే ఫైనల్. నీకిట్లా మేము కావాలనుకుంటే ఇంటికి రా, లేకుంటే నీ ఇష్టం. సచ్చినాం అనుకో, నీళ్ళు వదిలేసి. ఇగో ఇను బిడ్డ, ఈడు ముఖ్యం అనుకొని పోతే బిడ్డ 4 దినాలల్లా చెరువులల్లో మా శవాలు తేలితాయి. వందనా, వందనా, వందనా ప్లీజ్ కంట్రోల్. వందనా, వందనా నిన్నే ప్లీజ్ ఏడవకు. ఏంటి రెడ్డి ఇది? ఏం పాపం చేసినా నేను? లవ్ చేసినా క్రైమా రెడ్డి? ఛీ, నా జీవితం ఎందుకు అర్థం చేసుకోరు రెడ్డి? వద్దు రెడ్డి, నాకు ఈ లైఫ్, చచ్చిపోతా. ఐఎమ్ స్టూపిడ్ రెడ్డి, ఐఎమ్ స్టూపిడ్. ఏం చేస్తున్నావు? కంట్రోల్ వందనా ప్లీజ్. సారీ రెడ్డి, నా వల్ల నువ్వు మాటలు పడ్డావు. నిన్ను కొట్టిండు మా నాయన, అంతా నా వల్లే రెడ్డి, నా వల్లే, నా వల్లే, నా వల్లే. అంకుల్ కోపంతో కొట్టలేదు, నీ మీద ప్రేమతో కొట్టిండు. అయినా నేను దానికి ఏం ఫీల్ అవ్వలేదు. నీ లవ్ విషయానికి వస్తే దెబ్బలే కాదు, ఐఎమ్ రెడీ టు డై వందనా. అవును వందన, మదర్ ప్రామిస్, నీ విషయంలో మన ప్రేమ విషయంలో బ్యాక్ స్టెప్ వేసే సమస్య లేదు. రెడ్డి, లవ్ యూ రెడ్డి. కూల్, శిశు పెళ్లి కానీ ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం సరేనా? వినరు రెడ్డి, కానీ విషయం నాంచొద్దు. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఇద్దరం చెప్పేద్దాం. ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి రెడ్డి. అమ్మో, ఈ టెన్షన్స్, ఈ గొడవలు నా వల్ల అస్సలు కావట్లేదు రెడ్డి. ఆ వందన, అలానే చేద్దాం. చెప్పరా. రేయ్, ఏమైందిరా, అంత ఓకేనా? శివ, మా విషయం ఓకే కానీ సృజన్ పరిస్థితి ఏంట్రా? శిష్యు ఏమైంది? సృజన్ రో గురించి అయితే ఇంకేం అర్థం కావట్లేదు, కానీ పాపం శిష్యు మాత్రం ఫుల్ ఏడుస్తుంది వందన. ఏడుస్తుందా? ఏంట్రా గీ పరేషాన్ మనకి? ఏమో వందన, శిష్యు వాళ్ళ నాయనకు కూడా తెలిసింది ముచ్చట. ఊర్లో ఎవరో చెప్పిల్లంట, ఎవరో అమ్మాయి వచ్చి అబ్బాయిని తీసుకుపోయింది అని చెప్పి. సృజన్ బ్రో, ఎక్కడున్నావు బ్రో నువ్వు? ఆ పిల్లనే బ్లాక్మెయిల్ చేసి ఎడికో తీసుకుపోయింది వందన. రెడ్డి, ఇప్పుడు శిష్యు పరిస్థితి ఏంటి, వాళ్ళ నాయన పరిస్థితి ఏంటి, ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమో రెడ్డి. శిష్యు, లవ్ చేసేటప్పుడేమో మెచ్యూరిటీ కావాలంటారు, మ్యారేజ్ కేమో సెక్యూరిటీ కావాలంటారు, కుదరకపోతే కంఫర్టబిలిటీ లేదంటారు, ఇంకేం చేయమంటారో? అందుకే నేను సిరియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సావు నెత్తుకుంటూ సిరియా దాకా ఎందుకు బావా? ఇక్కడే సముద్రంలో దూకి రావచ్చు కదా.
ఆశిష్ అంటే ఏం పక్షాంతి? అది కూడా తెలియదా అమ్మాయి. డిస్కవరీ ఛానల్ లో చూపించరు పొడికిక్కిన గిన్నెకోళ్ళ ఉంటది, గబాల్ గబాల్ అని పరిగెడతా ఉంటది. అదే అది ఆశిషో హరీషో కాదంటి ఆస్ట్రిచ్.